కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్ కమ్ డ్రైన్ పనులకు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎదురయ్యే అడ్డంకులపై ఆరా తీశారు, స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు విలేకరులతో మాట్లాడుతూ, నుడా ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్తో పాటు డ్రైన్ పనులకు నిధులు మంజూరైనట్లు, పనులను త్వరలో చేపడతామని తెలియజేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో ఆర్ఏ మల్లికార్జున్, సర్వేయర్ రాము, పంచాయతీ కార్యదర్శి జాలయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజుపాలెం సెంటర్లో ఇటీవల కాలమే గౌరవ కలెక్టర్ గారి చేత మరి స్థానిక శాసనసభ్యుల చేత శంకుస్థాపన చేసినటువంటి నుడా నిధులతో మరి నాగ రాజుపాలెం సెంటర్లో సైడ్ డ్రైన్ కట్టడానికి నిధులు మంజూరు చేయడం, వాటిలో మళ్ళీ భాగంగా కూడా ఇటీవల కాలంలోనే టెండర్స్ అయిపోయి అవి కూడా ఇన్ని కూడా ప్రక్రియ జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారికి అక్కడ ఉన్నటువంటి నుడా వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ మీదకు ఇక్కడ సర్వే నిర్వహించి మరి సెంట్రల్ లైటింగ్ వచ్చే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పక్క ఇరు వైపులో కూడా డ్రైన్ కట్టాలని గౌరవ శాసనసభ్యులు గారు ఇచ్చిన సూచనల మేరకు నుడా వాళ్ళు ఇచ్చిన నిధులతో కూడా ఈరోజు కూడా ఈ సెంటర్కి వచ్చేసి మరి ఇక్కడ సర్వేర్ గారితో ఇక్కడ తీసుకొచ్చి మరి రెవెన్యూ సిబ్బంది అందరు కలిసి ఇక్కడ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి సర్వే నిర్వహించి ఎలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల డ్రైన్ నిర్మించి తదుపరి వెంటనే కూడా సెంట్రల్ లైటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం కోరుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరు సిటీ, కృష్ణపట్నం పోర్టు, ఫోర్ లైన్స్ రోడ్డుకు అతి సమీపంలో మాదిరాజగూడూరులో బీఆర్ రైతు టౌన్షిప్ నుడా అప్రూవ్డ్ లేఅవుట్. వెంటనే ఇల్లు నిర్మించుటకు అనువైన ఫ్లాట్స్, 100 అడుగులు, 40 అడుగుల రోడ్స్, 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కలిగిన లేఅవుట్, 100% డెవలప్మెంట్స్ తో అందుబాటు ధరలలో అందిస్తున్న సంస్థ ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ బ్యాక్ సైడ్, నెల్లూరు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.